ఈ రోజు నిన్న హైకోర్టు ఏం చెప్పింది, సలహాదారుల వ్యవస్థ అనేది సమాంతర వ్యవస్థ ప్రభుత్వానికి నడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. రేపు ఉద్యోగస్తులకు టీఏడీఏ ఇవ్వాలన్నా కూడా వాళ్ళనే పెట్టి వాళ్ళ సూచనల మేరకే చేస్తారా అని చెప్పి హైకోర్టే సాక్షాత్తు చెప్పింది. తర్వాత ఇటు వైఎస్ఆర్ సిపి కానీ బీజేపీ మిత్రులు కానీ మీరు కూడా పెట్టుకున్నారని చెప్పి ఏదో ఒక నాలుగు పెట్టామని చెప్పి చెప్పారు. తప్పేముంది, ఎక్స్పర్ట్స్ అయినప్పుడు పెట్టుకుంటాం, సలహాలు తీసుకోవచ్చు, తప్పలేదు, మేమేం కాదంట్లా సలహాదారులు. కానీ ఈ రోజు వాళ్ళు సుమారుగా 57 మంది సలహాదారులు వేసుకున్నారు. మేము అడుగుతున్నాం, ఆనాడు మాయంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చెప్పానండి. ఈ రోజు ఐటీకి దేవిరెడ్డిని కానివ్వండి, మరి రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, అట్లాగే ముగ్గురు వేశారు రెడ్డిస్ ని, వాళ్ళు ఐటీకి ఏం చేశారు చెప్పానండి. లేకపోతే ఇరిగేషన్ కి వేశారు, ఇరిగేషన్ కి ఏం చేశారు చెప్పానండి. మేమేమంటామంటే ఇందుట్లో తన సామాజిక వర్గానికి ఎక్కువ సలహాదారులుగా పెట్టుకోవటం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు కూడా మాట్లాడకుండా ఇవాళ సకల శాఖ మంత్రి ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నాడో ఆయనే మొత్తం ఈ యొక్క అన్ని వ్యవస్థలు ఆయన నడుపుతా ఉన్నాడు. ఈరోజు నడపటమే కాదు, ఇందాక నారాయణమూర్తి గారు చెప్పారు బీసీల కోసం బీసీలకు ఇస్తే 7 పెంటది. ఎవరు ఏడిచారు? 56 కార్పొరేషన్లు ఇచ్చారు. నేను అడుగుతున్నా ఈ రోజున ఒక్కరికన్నా అక్కడ నిధులు కానీ విధులు కానీ సిబ్బంది కానీ ఉండాలి. 56 కార్పొరేషన్కి 2 సంవత్సరాలు అయింది. ఈ మధ్యన మేము గొప్ప విషయం ఏంటంటే అసలు ఆశ్చర్యం ఏంటంటే అధికారులు ఉండాలనుకుంటాం చూస్తే అంటే బీసీ చరిత్రలో ఇంతకన్నా అవమానించినటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ వీళ్ళు చెబుతా ఉన్నారు, మరి ఇంతమంది సలహాదారులు ఉంటే 376 సార్లు హైకోర్టు ఎందుకు నోటికైర్ వేసిందండి? ఈ రోజు మహిళా అత్యాచారాల్లో కానీ ఎస్సీ ఎస్టీ దాడుల్లో కానీ ఉండి మరి హైకోర్టులో వేసిన మొట్టికాయల విషయంలో కానీ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి. మరి ఎందుకుండాలంటే సలహాదారులు ఉంటే చెప్పమనండి. విద్యలో 19వ స్థానానికి వెళ్ళిపోయారు, ఎందుకుండా మరి ఇంతమంది సలహాదారులు ఉంటే విద్యారంగం ఎందుకు బహిష్టపట్టిపోయిందో చెప్పమనండి. అంతేకాదు ఇవాళ నేను చెప్తా ఉన్నా, కేవలం తన సామాజిక వర్గానికి సాక్షి పేపర్లో పనిచేసిన వాళ్ళకి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈ సలహాదారులు తీసుకొచ్చారు. తప్పితే ప్రజల కోసం కాదు. ఏదో చెబుతున్నారు నారాయణమూర్తి గారు, ఏ మీకేమైనా ఈ ఎంత ఈ సలహాదారులు ఇస్తే మీకేమైనా నిప్ప ఇవ్వకూడదా అంటున్నారు. ఎవరు డబ్బు ఇస్తారు? ఎవరు డబ్బు? మీ జడ్జిలో డబ్బులు ఇస్తున్నారా? ఇది ప్రజల డబ్బును దుర్యోగం చేస్తారన్నారు. సంవత్సరానికి 300 కోట్ల పైగా అవుతుందని చెప్పి నిన్న మా పట్టాది గారు చెప్పారు. ఈ రోజు మేము అడిగేది ఒకటే, మీరు కేవలం ఆ రోజున ఒక 27 మంది డిఎస్పీల ప్రమోషన్ లో మరి ఇస్తే అందుట్లో ముగ్గురు కావాలంటే మొత్తం 27 మంది కావాలని మీరు స్పష్టం చేశారు. 81 మందికి పదవులు ఇస్తే 742 మంది మీ సామాజిక వర్గానికి ఇచ్చారు. టీటీడీలో 11 మంది మెంబర్ మీ సామాజిక వర్గానికి ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ 12 మంది ఉంటే 10 మంది మీ సామాజిక వర్గానికి వాళ్ళకి ఇచ్చారు. సలహాదారుల్లో ఇవాళ 50% మీ సామాజిక వర్గానికి ఇచ్చారు. గవర్నమెంట్ పేరు 30 మంది ఉంటే 16 మంది మీ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇవాళ చేతగాని స్థానంగా ఎంత దురదృష్టకరం అంటే ఇవాళ పార్టీకి ఇన్ఛార్జీలకు ఉంటే ఇవాళ ఉత్తరాంధ్రకి ఎవరండి? విజయసాయి రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఒక్కడ కూడా లేరా? ఇవాళ పార్లమెంట్ అధ్యక్షుడు ఎవరు చెప్పానండి? విజయసాయి రెడ్డి. అదే విధంగా ఇవాళ ఏదైతే లోక్సభ అధ్యక్షుడు ఎవరు చెప్పండి? మిథున్ రెడ్డి. మరి అంటే ఇంకా ఎవరో లేరా? వీళ్ళు తప్పుడు ఎవరు పనికిరారు? బీసీ ఎస్సీ రైతు గొప్ప చదువుతున్నారు. విధులు లేదు, మనం అంశంలోకి వెళ్ళొద్దు, మనకి అంత టైం లేదు, అంశంలోకి వెళ్ళొద్దు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక సామాజిక వర్గానికి, తమ సామాజిక వర్గానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది ప్రధానంగా ఒక విషయం సార్. ఇది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారనేది చాలా మంది చేస్తున్న ఆరోపణ సార్. ఇది రైట్. ఒకటి విషయం, నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడతారు, బొల్సెట్ శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేస్తారు. టైం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. బొల్సెట్ శ్రీనివాస్ గారు ప్లీజ్. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఏడుతారు అంటే మీరు ఏడుతున్నారు. ప్రభుత్వంలో డబ్బులు అధికారులకి ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చి ప్రజలు ఏడిపించి మీరు కూడా ఏడిచి రోజు తగ్గిపోతారు. ఎవరిని ఏడుస్తారంటారు? ఏంటి మా ఈ మతం ఎక్కిన మాటలు మీకు ఎందుకు ఇంత మతంతో ఎందుకు మాట్లాడతారు? మీరు
మరి ఒకరు మాట్లాడండి, మీరు అంటే మీరు ఏడుతారంట. నాథమూర్తి గారు మీరు క్రాస్ టాక్ చేయండి ఈ సార్, ఈరోజు శ్రీనివాస్ గారికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు, ఎక్కువ టైం ఇవ్వలేదు. నేను దయచేసి ఆయన మాట్లాడినవ్వండి, ఆయన మాట్లాడినవ్వండి. నారాయణమూర్తి గారు మీరు ఆగాలి ఒకసారి. నారాయణమూర్తి గారు మీకు కంక్లూడ్ చేసే అవకాశం ఇస్తా, మీరు క్రాస్ టాక్ చేయదు. ఒక్కసారి ఆగండి, నారాయణమూర్తి గారు నా పండి కాసేపు.